స్కూల్లో పిల్లగాళ్లకు పాఠాలల్ల ఆఫర్ అమ్మ బీఫర్ బఫెల్లో అన్నట్టు రాజకీయ అక్షరమాలల కాఫర్ కాంగ్రెస్ కామెడీ బీఫర్ బీజేపీ బఫ్లింగ్ అంటున్నారు జనం. అట్లనే జేఫర్ జానారెడ్డి జోక్స్ అని కొడతా ఉంది. చూద్దాం ఆ కామెడీ ఓ పరి. చింత చచ్చిన పులుపు జావలేదన్న సామెతను మన పెద్ద మనుషులు ఎట్లా కనిపెట్టిరో గాని ఆ సామెతను తలుచుకుంటే నాకు జానారెడ్డి సారే అది కత్తండు. ఈ సారు కోసమే సామెత పుట్టినట్టు కుదిరింది. ఈ సారు 7 మాటల ఎమ్మెల్యేగా పనిచేసిండు. నల్గొండ జిల్లాల పటేళ్లకే పెద్ద పటేలు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోటీ చేసి కారు పార్టీ చిన్నోడు నోముల భగశ్చేతులు ఓడిపోయిండు. ఓడిపోతాను అనుకోలేనట్టుంది. ఓట్ల రిజల్ట్ రాగానే ఒక ప్రకటన చేసిండు. యాక్టివ్ పాలిటిక్స్ లు కామా పెట్టి కాముగా కొంతకాలం కూసుంటా అన్నాడు. ఇదివరకు పారి ఓడిపోయినప్పుడు కూడా సొంతుళ్లే ఇక కాలే పెట్టా అని అన్నాడు. మళ్ళో పారు ఓడిపోయినప్పుడేమో పార్టీలా అవమానం జరిగింది, గాంధీ భవన్లా అడుగు పెట్టా అన్నాడు. ప్రసూతి వైరాగ్యం గట్లనే ఉంటుంది, శ్మశాన వైరాగ్యం కూడా గట్లనే ఉంటుంది, కానీ రాజకీయ వైరాగ్యాన్ని మాత్రం నమ్మేటట్టు లేదు. ఇన్ని నెలల సంధి గమ్మున కూసున్న జానాలు సారు చెప్పిన మాట గట్టు మీద పెట్టి యాక్టివ్ అయిండోళ్ళు. ఈ తాప నాకే కాదు, నా కొడుకుకు కూడా అసెంబ్లీ టికెట్ కావాలి అని స్కెచ్ చేసుకుండట. నాగార్జున సాగరు మిర్యాల కూడా అసెంబ్లీ టికెట్లు మాకే రిజర్వ్ చేయాలి అని కూడా అడుగుతుండట. 2 టికెట్లు గంప గుత్తగా ఇస్తే తండ్రి కొడుకులు ఏది కావాలనో అదే వంచుకుంటారట. రాజకీయాల్లో ఈ లెక్కలు తిక్క తిక్కగా ఉంటాయి. 15 మాటల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెద్దలు జానాలు సారు వారు 8 మాటలు ఓడిపోయిండు, 7 మాటలు గెలిచిండు. కాలం కలిసి వచ్చి అందరూ సీఎంల తాన అన్ని ముఖ్య శాఖలల్లో మంత్రి కొలువు చేసిండు. కానీ ఆయన నియోజకవర్గం మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉందట. 16వ పారి పోటీ చేసి ఈ జానారెడ్డి సారు పీకబోయేది ఏంది అని జనం అడుగుతున్నారట. మైకు తీసుకుంటాడు కానీ మైండ్ సహకరించది, మాట వస్తుంది కానీ అది పండ్ల నడమ సందులకేలి ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఈ అతిరథ మహారథుని మించిన అనుభవం ఉన్నోళ్ళు ఇంకోళ్ళు లేరు. అయినా ఆయన నల్గొండ జిల్లాను దాటలేడు, సీఎం కిల్లాను ఎక్కలేడు. మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టుంటే కాంగ్రెస్ లో ఎన్నేళ్ళైనా సేఫ్ గుండొచ్చు కానీ ముందుకు పోలేరు. కానీ అదేందో ఎవరికి ఏం అర్థం కాకుండా భలే మాట్లాడతాడో జానారెడ్డి సార్ అయితే. కావాలని అట్లా మాట్లాడతాడా లేకుంటే నిజంగానే కన్ఫ్యూజన్లు ఉంటాడా అని సీనియర్ జర్నలిస్టులకు కూడా సామాజికాన్ని ముచ్చట. 2014లో తెలంగాణ రాగానే సీఎం కుర్చీలో కూకుందామని కొత్త బట్టలు కుట్టించుకుంటాంట. పాపం తాను ఒక్కటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. జానారెడ్డి సారుకు మన సానుభూతి తెలుపుడు తప్పితే ఇంకేం చేస్తాం. ఛా, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఎక్స్ట్రా ఎక్స్ట్రా రెడ్డిల నడుమ ఈ జానారెడ్డిని పట్టించుకునేది ఎవరు?